విజయనగరం జిల్లా నగరంలో 12 రోజుల పాటు జరిగిన ద్వాక్రా బజార్ విజయవంతం కావడం పట్ల డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన చేతి ఉత్పత్తిదారులు తయారు చేసిన వస్తువులు పెద్ద ఎత్తున కొనుగోలు చేసి ఆదరించిన తీరు ప్రశంసనీయం అని వారు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని లోయర్ టాంగ్ బన్ రోడ్డులో నిర్వహించిన సరస్ ముగింపు సందర్భంగా ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రభుత్వ శాఖలు, ఈ బజార్ నిర్వహణకు జిల్లా యంత్రాంగం, డిఆర్డీఏ అధికారులు చేసిన కృషిని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అభినందించారు. ద్వాక్రా బజార్లో మొత్తం 1.95 స్టాళ్లు ఏర్పాటయ్యాయని, ఇందులో మన రాష్ట్రం నుంచి 152, మరో 14 రాష్ట్రాల నుంచి 45 స్టాళ్లు ఏర్పాటైనట్లు డిఆర్డీఏ పిడి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. ఏ ఆలోచనతో అయితే చేస్తామో, ఏ ఉద్దేశంతో అయితే చేస్తామో, అది 100కి 100% జయప్రదంగా జరిగితే ఆ ఆఖరి రోజున్న ఆనందాన్ని మరి మాటల్లో చెప్పలేం. ముఖ్యంగా విజయనగర ప్రజల్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వీళ్ళందరినీ అభిమానించి ఆదరించి మా ఊరు వచ్చిన మీకు మా తాలూకా మద్దతు పూర్తి స్థాయిలో ఉంటుందని, సుమారు 5 కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేయించి ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని సంతోషంగా ఈరోజు సాగనంపం. అది విజయనగర ప్రజల సంస్కృతి, ఆదరాభిమానాలు అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సుమారు 195 షాప్స్ వచ్చాయి. ఆ రోజు పెద్దల మంత్రి బొత్స సత్యనారాయణ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు మేమంతా వచ్చి ప్రారంభోత్సవం చేస్తే, ఆ రోజు అనుకున్న 12 రోజులు పెడుతున్నారు కదా, అంతమంది ప్రజలు వస్తారా జనం వస్తారా అని. ఈరోజు చూస్తుంటే ఇంకా వారం 10 రోజులు ఉన్నా కూడా ఇక్కడ మిమ్మల్ని ఆదరిస్తామని చెప్పేంత జనం లోపల ఉన్నారు. ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చి అనేక ఉత్పత్తులు తీసుకొచ్చారు. మనం నిజంగా ఆల్ ఇండియా టూర్ వెళ్తే ఇవన్నీ కనిపిస్తుంటాం మనకి, కానీ మన విజయనగరంలోనే అన్ని కూడా చూపించడం జరిగింది. పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడు కూడా ఎక్స్టెన్స్ అయిపోతే వాళ్ళు ముందుకు పోలేరు, వాళ్ళకి అంత ఎక్స్టెన్స్ ఇచ్చారు. మరి ఓ పక్క మా ముఖ్యంగా అందరికన్నా ముఖ్యం పోలీస్ సిబ్బంది. ఎస్పీ గారికి ఆ రోజే చెప్పానమ్మా, ఇంత పెద్ద యూనిట్ పెట్టారు, 5 రాష్ట్రాల నుంచి అందరూ కూడా వస్తున్నారు, ఉత్పత్తులు వస్తున్నాయి, వారిలో ఏదైనా జరిగితే మనకు చాలా చెడ్డ పేరు వస్తుందని చెప్తే మా ఎస్పీ గారు అందరూ కూడా పోలీస్ సిబ్బంది పెట్టి రాత్రి పగలు అందరూ కూడా చేసినందుకు ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందికి, ప్రత్యేకంగా ఎస్పీ గారికి, వారి సిబ్బంది అందరూ కూడా ప్రత్యేకంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా జిల్లా కలెక్టర్ ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు, మరి ముఖ్యంగా మా డిఆర్డీఏ స్టాఫ్ కానీ వారికి ఎక్స్టెన్స్ ఇచ్చిన మిగతా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా, ఎప్పుడు విజయనగరం జిల్లా ఒక ఛాలెంజింగ్గా ఉంటుంది. విజయనగరం జిల్లా ఏ యూనిట్ అయినా ఏదైనా ఈ ఇష్యూ టేకప్ చేస్తే ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తామే తప్పించి ఎక్కడా కూడా మధ్యలో వదిలేసే పరిస్థితి కాదు అని మరొకసారి రుజువు చేసినందుకు, మరి మా జిల్లా యంత్రాంగానికి అందరికీ కూడా, దీంట్లో ఎన్వాల్వ్ అందుకు ఎవరైతే డిఆర్డీఏ పీడీ గారికి అసిస్టెన్స్ చేసిన అన్ని డిపార్ట్మెంట్స్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఏదైతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఏ రకమైన 12 రోజులు ఇబ్బందులు లేకుండా అంతా హ్యాపీగా వెళ్ళినందుకు వారందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాంటి మంచి కార్యక్రమాలు అవకాశం ఉన్నప్పుడల్లా కూడా ప్రోత్సహించే విధంగా ముందుకు పోవాలని చెప్పి డిఐడీ పీడీ గారికి, ఇలాంటివి ఇంకా స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో ఇలాంటి యాక్టివిటీస్ ఎక్కడున్నా ఐడెంటిఫై చేయడం, అవకాశం వస్తే మనం ఇక్కడ ఎంకరేజ్ చేయడం. ఇందులో 2 రకాలు, ఒకటి మనం స్టేన్ అవుతామా లేదా అనేది ఒక ఇష్యూ, అది ఖచ్చితంగా మనం స్టేన్ అవుతాం మనకు.